Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా చేస్తే పవన్ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా బాధితులను పరామర్శిస్తారు, కానీ పవన్ మాత్రం చంద్రబాబు నాయుడును పరామర్శించడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు సభల్లో పాల్గొనేందుకు వెళ్ళి కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 చనిపోయారు. 4 రోజుల వ్యవధిలో 11 మంది చనిపోవడానికి టీడీపీ నిర్వహణ లోపమే కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. నిర్వహణ లోపాలను సరిదిద్దుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వంపై ఎదురు దాడులకు దిగారు. దాంతో రోడ్ షోలు, రోడ్లపై ర్యాలీలు, రోడ్లపై సభలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని చంద్రబాబు, పవన్, వామపక్షాలు వ్యతిరేకిస్తూ నానాగోల చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే, 2 ఘటనల్లో చనిపోయిన 11 మంది కుటుంబాలను పవన్ పరామర్శించాలి. అలా కాకుండా వాళ్ళు చనిపోవడానికి కారకుడైన, ప్రభుత్వం ఉత్తర్వుల జారీకి కారకుడైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ వెళ్లారు. బాధితులను కాకుండా కారకులను పరామర్శించడమే పవన్ స్టైల్ లాగుంది. ఇక్కడే పవన్ వైఖరిపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ఏం చేసినా పవన్ సానుకూలంగానే స్పందిస్తాడన్న విషయం లోకానికి అర్థమైంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కరెక్టే అయినా వ్యతిరేకించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జనాలేమో ప్రభుత్వ ఉత్తర్వులకు సానుకూలంగా స్పందిస్తూ ఉంటే, చంద్రబాబుకు మద్దతుగా పవన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ వైఖరి ఎందుకని ఇలాగ మారిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించడమే తన ఉద్దేశమని పవన్ చాటి చెప్పినట్లయింది. 2 ఘటనల సందర్భంగా పవన్ జారీ చేసిన ప్రెస్ నోటే దీనికి ఉదాహరణగా నిలిచింది. సదరు ప్రెస్ రిలీజ్లో ఎక్కడా కూడా ఘటనలపై విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పవన్ ఎక్కడా డిమాండ్ చేయలేదు. తన డిమాండ్ వల్ల చంద్రబాబుకు ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయో అన్న ఆందోళనే పవన్ ప్రెస్ రిలీజ్లో కనబడింది. దీంతోనే చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తున్నారని అందరికీ అర్థమైంది. పవన్ వైఖరి రాబోయే ఎన్నికలలో జనసేనకు బాగా నష్టం చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.